భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస జీవితం పార్ట్ ట్వంటీ ఫైవ్ సన్యాస శిష్యులు మరో వర్గం సన్యాస శిష్యులు ఆయన ఉద్యమానికి వారు వారసులు వారితో మూల కేంద్రంగా ఏర్పడ్డ సంఘం నేడు సన్యాసుల చేత నిర్వహించబడే రామకృష్ణ మఠం శ్రీ రామకృష్ణ మిషన్ అనే సన్యాస సాంప్రదాయంగా వృద్ధి చెందింది ఇవి శాఖోపశాఖాలుగా విస్తరించి శ్రీ రామకృష్ణ మహావృక్షమై విరాజిల్లుతోంది అవి ఆయన ఆధ్యాత్మిక ప్రజ్ఞ చేత నిర్మితమైనవి ఈ సంస్థలు అనేక శాఖల ద్వారా ఆయన ఆధ్యాత్మిక శక్తితో మానవాలి అంతర్జీవితాన్ని సార్థకం చేశాయి ఈ సన్యాస శిష్యులు పదహారు మంది వారు ప్రతిభావంతమైన వ్యక్తిత్వ రూపాలు శ్రీ రామకృష్ణుల ఆధ్యాత్మిక అసాధారణ ప్రతిభ దశలంతా విస్తృతమైనవి స్వామి వివేకానందలో ప్రపంచ మత చరిత్ర మీద ప్రభావం చూపిన ప్రవక్తను జగద్గురువును స్వామి బ్రహ్మానందనలో సదా ఆత్మచైతన్యంలో ఉన్న సన్యాస సంఘ కార్యనిర్వహణలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలను పరిష్కరించే బహుముఖ ప్రజ్ఞను స్వామి ప్రేమానందంలో గొప్ప విశ్వాసం ప్రేమ సరళ వ్యక్తిత్వాన్ని స్వామి యోగానందలో రూపుదాల్చిన వైరాగ్యం అనాసక్తను స్వామి నిరంజనానందంతో అపవిత్రమైన అప్రతిహాతమైన విశ్వాస సాహసాన్ని స్వామి తుర్యానందలో నైష్టికత్వం చే శరీర స్వాధీనత లోక వ్యవహారాలకు దూరంగా ఉన్న ప్రేమపూరితమైన తోటి మానవుల పట్ల సమభావనలు గల గంభీర వేదాంత సన్యాసిని స్వామి శివానందలో భక్తి జ్ఞాన పరిమిళాలతో పరివేష్టించిన ఆధ్యాత్మిక శక్తి మానవ సంక్షేమం పట్ల ఆరాటాన్ని స్వామి రామకృష్ణానందలో గురుసేవ తన తపస్సుగా చేసుకున్న పండిత భక్తుణ్ణి స్వామి అకేదానందలో తన జీవితంలో శ్రేష్ట భాగాన్ని పాశ్చాత్య దేశాల్లో వేదాంత ప్రచారం గావించిన పండిత సన్యాస ప్రచా ప్రచారకుణ్ణి స్వామి త్రిగుణాతీతనందంలో మాతృదేవి సేవే జీవిత పరమావధిగా ప్రతిన భూనిన ప్రేమమూర్తిని స్వామి అద్వైతానందలో గొప్ప వివేకం ఆచరణ పర్వతాన్ని స్వామి అఖండానందంలో మానవుడిలో మాధవుణ్ణి సేవించే వ్యక్తిత్వం గల మననశీలిని నిర్భయ యాత్రికుణ్ణి స్వామి శారదానందలో తొట్టుపాటు లేని స్వభావం సంఘ బాధ్యతలను నిర్వహించే మహత్తర శక్తి గల స్వామి అద్భుతానందలో గ్రామీణ గొర్రెల కాపరి స్థాయి నుండి పూర్ణజ్ఞానిగా మారిన సన్యాసిని స్వామి సుబోధానందలో వివేకవంతమైన ఎప్పుడూ బాలక స్వభావం గలవాణ్ణి స్వామి విజ్ఞానందలో విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన విజ్ఞాని అయిన పసిబిడ్డ అమాయకత్వాన్ని పాటించిన వ్యక్తిని గాంచుతాం ఈ శిష్యుల్లో ముఖ్యంగా ఇద్దరిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి వారు స్వామి శారదానంద స్వామి వివేకానంద స్వామి శారదానంద శ్రీ రామకృష్ణుల లీలా ప్రసంగం అనే బృహద్గ బృహద్గంధ రచయిత శ్రీ రామకృష్ణుల జీవితంలోని అన్ని వివరాలకు అది మూల గ్రంథం మౌలిక ప్రశోధ పరిశోధనలు సమకాలీనుల సాధికారక సాక్ష్యాల ఆధారంగా రచించబడడం వల్ల అది సా సప్రామాణిక గ్రంథమైంది కాలక్రమానుసారంగా శ్రీ రామకృష్ణుల జీవితంలోని ముఖ్య సంఘటనని సవిస్తరంగా దానిలో చోటు చేసుకున్నాయి అది జీవిత చరిత్ర గ్రంథమే కాక భావముఖమనే గురుదేవుడి మానసిక స్థితిని సవిరంగా తెలియజేస్తుందనడంతో అదొక మానసిక శాస్త్ర అధ్యయన గ్రంథం కూడా శ్రీ రామకృష్ణ కథామృతం మాదిరి ఈ గ్రంథం కూడా రాబోయే తరాల వారికి శ్రీ రామకృష్ణులను సజీవ సత్యంగా చూపిస్తుంది మరొకరు స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణుల శిష్యవర్గంలో అత్యంత ప్రాధాన్యత వహించిన జగద్విఖ్యాతుడు శ్రీ రామకృష్ణుల జీవితంలో ఈయన ప్రముఖ పాత్ర అంచనా వేయలేనిది శ్రీ రామకృష్ణుల అనుభూతులకు ఒక రీతిలో స్వామి వివేకానంద గీటురాయి అతడు హేతువాదిగా విజ్ఞాన తత్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు హైందవ జీవన సరళని ఆరాధనను వ్యతిరేకించాడు అతడు శ్రీ రామకృష్ణుల వద్దకు వెళ్ళి మీరు దేవుణ్ణి చూశారా అని ప్రశ్నిస్తూ వచ్చారు నేను చూశాను నిన్ను చూస్తున్న దానికంటే విస్పష్టంగా భగవంతుణ్ణి చూశాను నా ఆదేశాలను అనుసరిస్తే భగవంతుణ్ణి దర్శించడంలో నీకు కూడా తోడ్పడగలను అనే జవాబు అతడికి లభించింది సవాలు చేస్తున్న ప్రశ్నకు తిరుగులేనట్లు ఇచ్చిన ఈ జవాబు హురకులు వేస్తున్న నరేంద్రుణ్ణి శ్రీ రామకృష్ణుల పాదకాంధ్రుణ్ణి చేసింది నిర నిరసించడానికి వచ్చినవాడు అర్చించడానికి నిలబడిపోయాడు అదే దానికి ఇదొక సోదాహరణం శక్తివంతమైన మేధ మనోస్థైర్యం ఉన్న ఈ యువకుడు శ్రీ రామకృష్ణుల దివ్యత్వానికి ఆయన నిస్వార్థ ప్రేమకు లొంగిపోయాడు నరేంద్రుడు తన నమ్మకంగా తను నమ్మకుండా దేన్ని అంగీకరింపని స్వభావి స్వభావి అయినందువల్ల ఈ మార్పు నిదానంగా జరిగింది గుట్టిగా అతడు దేనిని అంగీకరించడు అందువల్ల నిరంతరం శ్రీ రామకృష్ణులతో పోరాడుతూనే వచ్చాడు వాదంతో కాక వికాసం చెందిన తన వ్యక్తిత్వ ప్రభావంతో చెప్పన చెప్పనలవి గాని ప్రేమతో శ్రీ రామకృష్ణులు అతన్ని జయించారు ఆయన ఇచ్చామాత్రాన నరేంద్రుని చిత్తవృత్తిని ఉన్నత స్థాయికి పెంచి ఉన్న స్వరం ఒకటే ఉన్న సర్వం ఒకటే అనే ఎరుకను అతడిలో చెప్పించాడు ఆరంభంలో అద్వైతాన్ని నిరసించే నరేంద్రుడు తదుపరి దాన్ని ప్రతిపాదించే ఆధునికుల్లో సప్రద సుప్రసిద్ధుడయ్యాడు అదేవిధంగా కాళికా దేవితో సహా హైందవ దేవతలందరినీ తోలనాడే నైజం నరేంద్రుడికి ఉండేది విగ్రహాధ విగ్రహారాధన గురించి తీవ్ర విమర్శలు చేసేవాడు కానీ తరువాత శ్రీ రామకృష్ణుల సాంగత్యం వల్ల పూర్తిగా హైందవ సంస్కృతి పరిరక్షకుడి పాత్రను చేపట్టాడు ప్రతి విషయంలోనూ విమర్శనాత్మక దృష్టి పరిశీలనాత్మక ధోరణి కలిగిన నరేంద్రుడు శ్రీ రామకృష్ణులను తన గురువుగా సర్వస్వంగా అంగీకరించడం అనే విషయాన్ని గ్రహిస్తే తద్వారా శ్రీ రామకృష్ణుల జీవితాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవడంలో మనకు విశేషంగా తోడ్పడుతుంది శ్రీ రామకృష్ణులకు ఉన్న శక్తి ఆయన పాండిత్యంలో కానీ సంపదలో కానీ సంస్థాపకత శక్తిలో కానీ లేదు ఆయన నిరహంకారకారి శిశువు వంటి నిరాడంబరుడు ఆయన శక్తి పూర్తిగా నిస్వార్థ ప్రేమలోను అత్యున్నతమైన వివిధ ఆధ్యాత్మిక అనుభవాల్లోనూ ఉంది నేడు ఆధ్యాత్మిక అనుభూతులనేవి వ్యక్తిపరమైన ఊహాజనితాలుగానో లేక అవి మతిభ్రమణలే అని విమర్శించేవారు కొందరు లేకపోలేదు అలాంటి విమర్శకులు ఈ క్రింది ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది కుమ్మరివాడు మట్టితో కుండలు మలిచినంత సులువుగా దృఢచిత్తుడైన నరేంద్రుడు నరేంద్రుడి మనసు మలచి అతడు ఏ విషయాలను గురించి తీవ్రంగా విమర్శించేవాడు తిరిగి ఆ విషయాలనే దాటితో ప్రచారం చేసే వ్యక్తిగా శ్రీ రామకృష్ణులు ఎలా మరి మలచగలిగారు అన్నదే ఈ ప్రశ్న శ్రీ రామకృష్ణులు అనుభూతులు తత్వం అనే పునాది మీద నిర్మితాలు కాకపోయి ఉంటే ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది